సివివి నమస్కారం. మాస్టర్ శార్వరి నమస్కారం. ఒక 100-110 సంవత్సరాలు వెనక్కి వెళ్తే మాస్టర్ గారు 1910లో యోగం ప్రారంభించారు అనుకున్నప్పుడు ఒక్కసారిగా జరిగినటువంటి పరిణామం కాదు ఆ రోజు యోగం మాస్టర్ గారు స్టార్ట్ చేయడం అనేది. సో దానికి వెనకాల కొంత మరీ ఏదో ఆయన మరీ 16 ఏళ్ళ నుంచి చాలా పెద్ద జ్ఞాని లేదా బ్రహ్మర్షి లేదా ఇంకోటి ఇంకోటి చెప్పుకునే దానికంటా కూడా ఆయనలో ఉన్నట్టు ఒక తపన మాస్టర్ గారిలో ఏదో చేయాలి ఏదో సాధించాలి అనేటువంటి దాంట్లో చేసినప్పుడు ఒక 10 సంవత్సరాలు వెనక్కి నుంచి చూసుకుంటే కనుక మాస్టర్ గారు అంటే 1900 అనుకుందాం అనుకోండి, 1900 నుంచి లెక్కేసుకుంటే ఆయనలో వస్తున్నటువంటి ఒక ఆధ్యాత్మిక పరిణామం లేదా ఆధ్యాత్మిక విప్లవం, నిజంగా చెప్పాలంటే ఏమనంటే స్పిరిచువల్ రెవల్యూషన్, ఒక రెవల్యూషన్ అనేటువంటిది మాస్టర్ గారిలో స్టార్ట్ అయింది. ఆ రెవల్యూషన్ అనేటువంటిది ఎలా జరిగిందంటే దట్ లెడ్ హిమ్ టు ఎవల్యూషన్, ఎవల్యూషన్ ప్రాసెస్ మీదకి మాస్టర్ గారు దృష్టి పెట్టారు. ఆయనలో ఉన్నటువంటి రెవల్యూషన్, ఎవల్యూషన్ గురించి, పరిణామం గురించి, ఏంటి అసలు ఈ పరిణామం ఏంటి, సృష్టి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది, మనిషి ఎందుకు ఇలా ఉంటున్నారు, లేకపోతే ఈ ప్రపంచం ఎందుకు ఇలా ఉంది, ఈ భూమి ఎందుకు ఇలా ఉంది, ప్రకృతి ఎందుకు ఇలా ఉంది, ఈ ఖగోళాలు ఎందుకు ఉన్నాయి, గ్రహాలు ఎందుకు ఇలా ఉన్నాయి, ఈ నక్షత్రాలు చేస్తున్న పనులేంటి, ఈ ఋషులు చేస్తున్న పనులేంటి, వీళ్ళందరూ ఏంటి, అసలు బ్రహ్మం అనేటువంటిది కానీ ఒక ఆది స్థితి అనేటువంటిది కానీ ఉంటే కనుక ఇవన్నీ ఏంటి అనేటువంటి ఒక తపన, ఆ తపనే ఒక తపస్సుగా మారి యోగంగా మారి ఆయన ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పుతోటి యోగంలోకి ప్రవేశించారు. ఎందుకంటే కుంభకోణం లాంటి ఒక ధన్యవందం ఒక సంప్రదాయ కుటుంబాలు ఆచార వ్యవహారాలు అన్ని వైపులా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కేవలం దేవాలయాలు గోపురాలు తర్వాత పురోహితులు పౌరోహిత కుటుంబాలు ఉన్నటువంటి ప్రాంతంలో మాస్టర్ గారు ఇవి కాదని చెప్పి రావడం అనేటువంటిది ఎంతో రెవల్యూషనిస్ట్ అవుతే తప్ప సాధ్యం కాదు. ఎంతో విప్లవ ధోరణి మనుషులు ఉండాలి, విప్లవ తత్వం ఉండాలి, ఉంటే తప్ప అది సాధ్యం కాదు. అంటే అంత మధ్యలోంచి ఆయన నిలబడి అంటే తన మీదే తను తిరగబడి, తన ఫ్యామిలీ మీద తను తిరగబడి, తనున్న సమాజం మీద తిరగబడి, తనైతే ఏ ఫ్యామిలీస్లో పుట్టాడో ఆ ఫ్యామిలీస్లో తిరగబడి ఒక కొత్త బీజం పడింది అక్కడ. ఆ బీజం పట్టడమే కాదు, ఆ బీజం ఏంటంటే ఒక మర్రి చెట్టు ఒక వట వృక్షంలాగా తయారుతుంది అంత పెద్ద తీసుకొచ్చి. సో అందుకనే ఆ కాలంలో ఉన్నటువంటి ఏంటంటే వాళ్ళందరినీ ఒక త్రోవలోకి తీసుకురావడం కోసం చిన్న చిన్న ఎగ్జామ్షన్స్ మాస్టర్ గారు ఇచ్చింది. కేవలం వాళ్ళు ఈ లైన్లోకి రావాలనే ఉద్దేశమే తప్ప వాటిని ఏదో పెంచి పోషించాలనేటువంటిది కాదు. కాబట్టి అంటే మనం ఏంటంటే ఈ పరిణామంలో తీసుకున్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి ఒక సమకాలీన పరిస్థితులను కానీ మనం కనుక చూసినప్పుడు ఏంటంటే ఆయన ఇంత రెవల్యూషన్ అయినటువంటి వ్యక్తి ఒక చిన్న వాటికి ఎందుకు ఎగ్జిబిషన్స్ ఇచ్చారు, సపోజ్ ఏదో ఒక జన్యం వేసుకోవచ్చు లేకపోతే ఇంకోటి ఏదో చేయొచ్చు అని చెప్పన్నారంటే దానికి ఉద్దేశం ఏంటంటే కేవలం వాళ్ళ వృత్తిని వాళ్ళు కాపాడుకోవడానికి చిన్న అవసరాలు కాబట్టి మనకు ఉందాం అనుకోండి. మనం ఆఫీస్కి వెళ్ళాలంటే మనం ఫ్యాంటస్కి వెళ్తే తప్ప కుదరదు కదా, లేదా కొన్ని పొజిషన్స్కి వెళ్ళేప్పుడు ఒక సూట్ వేసుకుని వెళ్ళాలి. అట్లా వాడు గుడిలోకి వెళ్ళాలంటే వాళ్ళకి కనీసం వాళ్ళకి ఉండాలి పైన ఒక సగం జుట్టు ఒక దోవతి ఒక జంజం ఉంటే తప్ప కనీసం వాళ్ళు వాళ్ళ జీవన భృతి గడవడానికి కావాల్సినటువంటి పరిస్థితులు కావు ఆ రోజు. అందుకోసం చూపించినటువంటి మాస్టర్ గారు ఎగ్జంప్షన్ కానీ అదేదో ఒక కులాన్నో ఒక మతాన్నో ఉద్ధరించాలి లేకపోతే కనుక దానికోసం కాపుకాయాలి అనేటువంటి ఉద్దేశం మాస్టర్ గారికి ఏమాత్రం లేదు అని నేను అనుకుంటున్నాను. అదే సో కాబట్టి మనం ఏంటంటే ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక దాని గురించి ఆలోచిస్తున్నప్పుడు అప్పుడున్నటువంటి సమకాలీన పరిస్థితులు అప్పుడున్న కాంటెంపరీ వరల్డ్ ఎలా ఉంటుంది అనేటువంటి మనం చూసినప్పుడు ఏంటంటే మనకి చరిత్ర అనేటువంటిది మనకి కొన్ని కొన్ని సత్యాలని మన ముందు చూపిస్తూ ఉంటుంది. ఆ సత్యాలను పట్టుకుని వెళ్ళడమే మనం చేయాల్సిన పని. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత మాస్టర్ గారు ప్రారంభించడం. సో ఏంటి నిజంగానే ఈ దేవుళ్ళు దేవతలు మనందరం వాళ్ళకి ఒక నమస్కారం పెట్టినంత మాత్రాన, ఒక పూజలు చేసినంత మాత్రాన, ప్రసాదాలు పెట్టినంత మాత్రాన, ఏదో విభూది బొట్టు పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళు మనకు వరాలు ఇచ్చేస్తారా అంటే నిజానికి ఒక్కసారి సృష్టిలోకి వచ్చిన తర్వాత సృష్టిలోకి వచ్చినప్పుడు మనం ఏ ధర్మంతో పుడతామో దాన్నే ఈరోజు డిఎన్ఏ అనండి, జీన్స్ అనండి, ఇంకోటి అనండి, ఏదో అయితే మనకంటూ కొన్ని స్వభావాలతోటి పుడతాం మనం. ఆ స్వభావాలతోటే మనం చివరిదాకా పోతాం. మధ్యలో ఏంటంటే కొంచెం కలుపుకున్నట్టు నటిస్తూ ఉంటాం అంతే మనం, అంతే తప్ప ఇంకేం లేదు. కాబట్టి అది మాత్రం పచ్చి నిజం, వాస్తవం, సత్యం అదే.
కదా. సో ఏంటంటే దాంట్లో కొంచెం మెరుగుపడటానికి ప్రయత్నిస్తాం, మెరుగుపడ్డట్టు ఒక నాగరిక ప్రపంచంలో ఉండడానికి మనం ప్రయత్నిస్తూ ఉంటాం తప్ప మన పట్టుదలలో పోవు, మన ఆలోచనలో పోవు, మన స్వభావంలో పోవు, అవన్నీ పుట్టి నుంచి చివరిగా పెరుగుతూ ఉంటాయి తప్ప తగ్గేవి కాదు. కానీ అందులోంచి సమాజంలో బ్రతకాలి కాబట్టి 10 మంది కోసం మనం కొన్ని కొన్ని నిజంగా చెప్పని నటిస్తుంటాం. దాన్నే మనం ఆధ్యాత్మికంగా చెప్పుకుంటే మాయ అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. సో ఇది మాత్రం మనం ఎవరిని వాళ్ళని బిలీవ్ చేసుకుంటే మనకు తెలుస్తుంది, మనం అటు భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, కన్నవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళతోటి మనం నిజంగా మన స్వభావానికి అనుగుణంగానే ప్రవర్తిస్తున్నామా, లేకపోతే కొంచెం ముసుగు తప్పుకొని ముసుగుతని పడుకుంటున్నామా.